నమస్తే నేను రమా విశ్వనాథన్ హనీ ట్రాప్ వినడానికి విచిత్రంగా ఉన్న ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న పదం అందమైనటువంటి అమ్మాయిలు వగలాడిగా మారి ముఖ్యమైనటువంటి పొజిషన్లో ఉన్నవారిని ముఖ్యమైనటువంటి బాధ్యతలో ఉన్న వారిని కొల్లగొట్టడం అనేటువంటిది జరుగుతున్నటువంటి ట్రాప్ ఇది పేరుకు తగినట్లుగానే తేనె మాదిరిగా తీయగా ఉంటూనూ దీన్ని సర్వస్వం కోల్పోయేలా చేయడం అనేటువంటిదే ఈ హనీ ట్రాప్ యొక్క ప్రత్యేకత ఇది ఈ మధ్యకాలంలో ఎలా ప్ర పరిచయంలోకి వచ్చింది అన్నట్లయితే కనుక శత్రు దేశాల నుంచి వచ్చినటువంటి గూఢచార సంస్థలు తమ గూఢచార్యానికి అనువుగా ఉండేటువంటి అమ్మాయిల్ని ఎంచుకుని ఆ అమ్మాయిల ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి విలువైనటువంటి సమాచారాన్ని అదే మాదిరిగా ముఖ్యమైనటువంటి అంశాలని కొల్లగొట్టేటందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఈ హనీ ట్రాప్ మీద భారతదేశంలో ఉండేటువంటి ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా దృష్టి పెట్టడం జరిగింది వాస్తవానికి పాశ్చాత్య సమాజంలో అంటే ఐరోపా అమెరికా వంటి దేశాల్లో ఈ హనీ ట్రాప్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఎప్పటి నుంచో ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకుల్ని అదే మాదిరిగా ఉన్నతాధికారులని హనీ ట్రాప్లోకి లాగి సమాచారాన్ని అలాగే నగదును కాజేయడం అనేటం జరుగుతూ వస్తుంది కానీ ఇటీవల కాలంలో చైనా ముఖ్యంగా భారతదేశము అలాగే చుట్టుపక్కల దేశాల మీద బాగా కన్నేసినటువంటి సమయంలో మాత్రము ఈ హనీ ట్రాప్ని విరివిగా వాడుతున్నారు తాజాగా డిఆర్డిఎల్ సంస్థకు సంబంధించి అంటే డిఆర్డిఎల్ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ భారతదేశ సైన్యానికి సంబంధించి ఆయుధ సంపత్తి టెక్నాలజీ ఎక్విప్మెంట్ వంటి అనేక కీలకమైనటువంటి అంశాల్లో పరిశోధనలు చేసి ముఖ్యమైనటువంటి ఆయుధాలని సంపత్తిని కూడా తయారు చేసేటువంటి సంస్థలుగా డిఆర్డిఓ నిలుస్తుంది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ ఆర్గనైజేషన్స్ ఈ డిఆర్డిఎల్ ఏదైతే ఉందో ఇందులో పనిచేసేటువంటి సైంటిస్టులను ఎవరైతే ఉన్నారో ఆ సైంటిస్టులని హనీ ట్రాప్కు గురి చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి తాజాగా పూణేలో ఉండేటువంటి డిఆర్డిఎల్ ల్యాబొరేటరీస్లో సీనియర్ సైంటిస్ట్గా ఉండేటువంటి ప్రఫుల్ అనేటువంటి ఒక సైంటిస్ట్ని ఈ హనీ ట్రాప్లోకి లాగారు పాకిస్తాన్ చైనా ప్రేరేపిత ఇంటెలిజెన్స్ సంస్థలకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి ఆయన్ని ట్రాప్ చేసినట్లుగా ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయి ఇందుకు తగినట్లుగా కొంతకాలం క్రితం ఆయనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ఈ అమ్మాయి పరిచయం చేసుకుని పరిశోధన రీసెర్చ్ స్కాలర్గా తనను తాను అభివర్ణించుకుని ఆయనకు దగ్గరయ్యింది ఆ తర్వాత రీసెర్చ్ స్కాలర్ కోసం అని చెప్పేసని రీసెర్చ్ మెటీరియల్ కోసం ఆయన్ని సంప్రదిస్తున్నట్లుగా పూణేలోనే బయట ఆమెని కలిసేటువంటి ప్రయత్నం చేయడము అక్కడ తన వగలతోటి ఆయన్ని ఆకట్టుకోవడము తర్వాత నెమ్మదిగా మాట్లాడుతూ ఆయన చేస్తున్నటువంటి పరిశోధన ఏదైతే ఉందో ఆ పరిశోధన తాలూకు వివరాలని కొల్లగొట్టేటటువంటి ప్రయత్నం చేసింది వాస్తవానికి ప్రఫుల్ పేరుగాంచినటువంటి సైంటిస్టు డిఆర్డిఎల్ ల్యాబొరేటరీలో ముఖ్యమైనటువంటి మిస్సైల్ టెక్నాలజీ మీద ఆయన పనిచేస్తున్నారు సరిహద్దుల్లో మిస్సైల్స్ని మోహరించినట్లయితే కనుక ఆ మిస్సైల్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో ఇవి సరిహద్దులు దాటి ఎంత దూరం వెళ్ళి అక్కడనటువంటి లక్ష్యాన్ని ఛేదిస్తాయి ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ఇవి ఏ రకమైనటువంటి టెక్నాలజీని వాడుతున్నారు భూమి నుంచి భూమి మీదక లేదా ఉపరితలం నుంచి ఉపరితలం మీదక ఎటువంటి మార్గాల్లో ఇది ప్రయాణం చేస్తుంది వంటి సున్నితమైనటువంటి రహస్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు ఈ సైంటిస్ట్ గారికి తెలుస్తాయి అందుచేత అటువంటి సైంటిస్ట్ పొజిషన్లోనూ ముఖ్యమైనటువంటి మేనేజర్ పొజిషన్లో ఉన్నటువంటి అధికారుల యొక్క డేటాని సంప్రదించి ఆ డేటా ఆధారంగా ఈ విధంగా సైంటిస్టులకి వలడ వేయడం అనేటువంటి జరుగుతుంది అదే మాదిరిగా మరొక సైంటిస్ట్ని కూడా ఇదే అమ్మాయి ప్రయత్నం చేసినప్పుడు ఆయన అప్రమత్తం అయ్యి అక్కడ ఉన్నటువంటి భద్రతా వ్యవస్థలకు ఈ అమ్మాయికి సంబంధించిన సమాచారం ఇచ్చినప్పుడు ఆమె కదలికల మీద భద్రతా బలగాలు కన్నేసాయి కన్నేసి ఆమె ఎవరెవరిని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది అని ప్రయత్నం చూసినప్పుడు ప్రఫుల్ అనేటువంటి సైంటిస్ట్ని ఇప్పటికే ఆమె లొంగ తీసుకున్నారు ఆయన నుంచి కొంత సమాచారాన్ని రాబట్టారని తెలుసుకున్న తర్వాత ఇద్దరిని ప్రఫుల్ను అలాగే ఆ అమ్మాయిని కూడా ఒకేసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఈ మాదిరిగా కీలకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి అధికారులు కానీ అలాగే శాస్త్రవేత్తలు కానీ నిపుణులు కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి భద్రతా బలగాలు హెచ్చరిస్తున్నాయి నమస్తే